ప్రస్తుతం ఆయన పయనం బీజేపీ వైపు అన్నట్లుగానే కనిపిస్తుంది. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే కలిసిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అంటూ ఇదే అంశంపై మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి నమస్తే అండి. నమస్తే. నమస్తే సోమగారు. మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను పార్టీ మారబోనని ఎక్కడా చెప్పలేదు, కానీ 4-5 సార్లు పార్టీ మారిన వాళ్ళు నాకు పీసీ అది షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని కూడా అన్నారు. ఎట్లా చూడొచ్చు మహేశ్వర్ రెడ్డి వ్యవహారాన్ని? కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలు అనేది సహజంగా జరుగుతున్నాయి గత కాలంగా. కానీ ఎందుకు మహేశ్వర్ రెడ్డికి నోటీసు ఇచ్చారనేది దాని మీద మనం చర్చించుకుంటే, ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన గత కొన్ని రోజులుగా కూడా ఎక్కడ కూడా పార్టీ యాక్టివిటీలో కానీ ఎక్కడ కూడా కనపడట్లేదు. సోయానా బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఆ జిల్లాలోనే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పాదయాత్ర కూడా ఆయన కొనసాగిస్తున్నారు. సో ఆ పాదయాత్రలో కూడా ఒక్కసారి పాల్గొన్నారు. సో ఆయన మొదట పాదయాత్ర ఆయన్ని మొదలు పెట్టాడు. పాదయాత్ర ఆయన మొదలుపెట్టి సీనియర్లు అందరూ పోయి దాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఎవరు సీనియర్లు అందరూ కూడా ఆ పాదయాత్రకు దూరంగా ఉండడం, మళ్ళీ ఆయన పాదయాత్రను తీసుకొచ్చి బట్టి విక్రమార్క ప్రారంభిస్తున్నారు, దానిలో విలీనం చేస్తున్నాను చెప్పి వాళ్ళే ప్రకటించుకోవడం, మళ్ళీ బట్టి విక్రమార్క పాదయాత్ర స్టార్ట్ చేయడం. సో ఆ పాదయాత్ర కూడా ఎవరు సీనియర్లు అందరూ కూడా ఎవరు పోకపోవడం, ఇదంతా చూస్తుంటుంటే అంటే ఒక గందరగోళ పరిస్థితిలో సీనియర్లు ఉన్నట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎపిసోడ్ బట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమైన లీడర్లంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి. అంటే ఎటు ఏం చేయాలి అనే దాని మీద పార్టీలో అంటే ఉంటాయి, పార్టీలో వర్గాలు ఉంటాయి. ఒక లీడర్ను అదుపు చేసుకోవాలని చెప్పి మాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ మనం ఇప్పించుకోవాలని ఒక ప్రయత్నాలు ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఎటుగాలి దేశవ్యాప్తంగా అన్ని పీసీసీలలో కనపడుతుంటది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది, పార్టీ వదిలేసే వారంతా కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజులు దూరంగా ఉండి పోయేటప్పుడు ఏం చేస్తారంటే పార్టీని డిస్టర్బ్ చేస్తారు. అది ఎనీ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీలోనైనా, అది బీజేపీలో అయినా టీఆర్ఎస్ లో అయినా కాంగ్రెస్ లో అయినా సేమ్. ఒక నాయకుడు వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని పదే పదే పార్టీకి దూరంగా ఉంటూ ప్రెస్ మీట్లు పెట్టి బయటికి పోవడము లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ కావడము జరుగుతుంటది. మనం రీసెంట్ గా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూస్తున్నాము, జూపల్లిని చూస్తున్నాము. చాలా రోజులు వాళ్ళ పార్టీకి దూరంగా ఉన్నారు, వారి పార్టీ సస్పెండ్ చేసింది. సో ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది నేతలు కొంతమంది కొన్ని కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో పార్టీకి డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఈ రోజు నాకు తెలిసి మహేశ్వర్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వడంలో మాత్రం కొంత వారికి ఏదో సమాచారం ఉన్నట్టుగా తెలిసింది. బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన కలిసినట్టుగా ఏదో చర్చలు జరిపినట్టుగా. సో వారు ఆల్రెడీ బీజేపీలోకి పోవడానికి ఎప్పుడు పోవాలి ఎలా పోవాలి అనే దాని మీద ఒక పూర్తి స్థాయిలో అంటే పోయే వాళ్ళంతా కూడా ముందుగా ఒక ప్లానింగ్ వేసుకుంటారు. ముందు పోయే వచ్చే ఏ పార్టీని విడిచిపెడుతున్నారో ఆ పార్టీని ఆ జిల్లాలో కానీ ఆ ప్రాంతంలో కానీ పూర్తి డిస్టర్బ్ చేసిన వాళ్ళని ఒక స్ట్రాటజీతో వాళ్ళు ఆ డిస్టర్బ్ చేసిన తర్వాతనే పార్టీ మారే ప్రయత్నం జరుగుతుంటుంది. సో అందులో భాగంగానే కొంత పార్టీ ఆ జిల్లాలో డిస్టర్బ్ చేసే విధంగా ఇలా పోయే వాళ్ళందరూ కూడా చేస్తుంటారు అనేది మనకు అర్థం అవుతున్నది. అంటే గత పూర్వాపరాలు మొత్తం పార్టీ మారిన వాళ్ళ పూర్వాపరాలు చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈయన కిరణ్ కుమార్ రెడ్డిని గెలవడం, కొంత స్థానికంగా ఏదో సమావేశాలు పెట్టుకోవడము, అందులో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది రావడము, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో సమాచారం అందినట్టుగా వారికి ఉన్నట్టున్నది. అందుకోసం ఈ రోజు క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పార్టీకి చిన్నారెడ్డి గారు ఉన్నాడు, ఆయన నోటీసులు జారీ చేసినట్టు అది కూడా ఉన్నవలో సమాచారం. అంటే ఎంత సీరియస్ గా ఉన్నారనేది మనకు అర్థం అవుతుంది. అంటే మరి అదే సీరియస్ గా మరి సమాచారం మరి సమాధానం ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తారా చేయదా పార్టీ అనేది చూడాలి. ఎందుకంటే చాలా మందికి నోటీసులు ఇచ్చారు, సస్పెన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, పార్టీలో సస్పెండ్ చేయడం అనేది తక్కువగా ఉన్నది. కాకపోతే పార్టీ మేము అలర్ట్ గా ఉన్నాము. అంటే ఇప్పుడు ఈ నోటీస్ ఏంటి అంటే పార్టీ చాలా జాగ్రత్తగా సున్నితంగా మేము నిశితంగా పరిశీలిస్తున్నాము, మీరు ఏం చేస్తున్నారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మేము పరిశీలిస్తున్నాము అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం అన్నట్టు. దాని అర్థం అంటే మీరు మేమంతా గుడ్డిగా లేము, పార్టీ అంతా గుడ్డిగా లేదు, మీరు ఏం చేస్తున్నారో మేము పరిశీలిస్తున్నాం, అందుకోసమే నోటీస్ ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రధాని మోడీ అమిత్ షాను కలిసిన వాళ్ళను వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నాకు ఇవ్వడం ఏంటని చెప్పి పరోక్షంగా ఎంపీ కోమటిరెడ్డి వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ప్రధాని మోడీని కానీ అదేవిధంగా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాను కలవడం కానీ ఆయన చెప్తున్నది పరోక్షంగా అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి కలిసి ఆయన ఓపెన్ గా కలిసి ఫోటో దిగి బయటికి పెట్టి నేను ఫలానా అంశాల మీద ప్రధానమంత్రిని కలిశాను అని చెప్పి ఆయన ప్రెస్ నోట్ కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
అటువంటి సమయంలో ఆ అటువంటి అంశాన్ని పార్టీ పరిధిలో తీసుకొని ఎట్లా నోటీసులు ఇవ్వగలుగుతుంది, ఇవ్వలేదు కదా. సో ప్రత్యక్షంగా వేరే అంశాల్లో రాజకీయ పని కూడా ఆయన నిజంగానే ప్రధానమంత్రి కార్యాలయంలో కాకుండా హోంమంత్రి కార్యాలయంలో కాకుండా బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి గాని లేకుంటే వేరే ఇతర పార్టీకి సంబంధించిన నడ్డా గారు బీజేపీ పార్టీ కార్యాలయంలో కలిస్తే మీరన్నట్టు వెంకటరెడ్డి గారికి నోటీసులు ఇవ్వచ్చు, సస్పెండ్ కూడా చేయొచ్చు. అధికారిక నివాసాలలో అధికారికంగా ఒక లెటర్ పెట్టుకుంటే నేను అభివృద్ధి కార్యక్రమాలు కలిసిన అన్నప్పుడు ఒక నాయకుడికి నోటీసులు ఇవ్వలేదు. పార్టీ కార్యాలయంలో కలిస్తే పార్టీ నిబంధనలకు విరుద్ధం అది. సో వారికి నోటీసులు ఇవ్వచ్చు, సస్పెండ్ చేయొచ్చు. సో నేను ఆ కోణంలో వారికి నోటీస్ ఇవ్వలేదేమో పార్టీ అనేది మనం ఒక విశ్లేషణ చేసుకోవాలి. సో ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వంలో లేరు, ప్రభుత్వ కేంద్ర మంత్రిగా లేరు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా పోయిండు, రీసెంట్ గా పోయి ఆయన బీజేపీలో చేరిండు. సో ఆయన కూడా తెలంగాణలో ఉన్న కొంతమంది నేతలను పార్టీ కాంగ్రెస్ లో ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తున్నది. సో వారందరితో చర్చలు జరిపేదో బీజేపీ వైపు నేను ఏదో చేస్తానని చెప్పి ఆయన బీజేపీలో పోయినట్టుగా మనకు కనపడుతున్నది. సో ఇది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నిశితంగా పరిశీలించి వారు నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ నోటీసులు పూర్తి స్థాయిలో మరి ఎదురు చూస్తారా, లేకుంటే ఎట్లా మరి సమాధానం రాకపోతే సస్పెండ్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. అది పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనేది వారి పార్టీ, ఎందుకంటే ఈ సస్పెండేషన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది, నోటీసులు ఇచ్చే పర్సెంటేజ్ ఎక్కువ ఉంది మొదటి నుంచి కూడా. సో చూడాలి సస్పెండ్ చేస్తారా లేదా అనేది. కానీ ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా పార్టీకి పూర్తి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది, వారి దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ వేణు గారు. సో ఇది